జమ్మూ కశ్మీర్లోని కుల్గాంలో టెర్రరిస్ట్ అటాక్ జరిగింది. పోలీస్ పార్టీపై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఇద్దరు పోలీసులు అమరులయ్యారు. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఉగ్రవాదుల కోసం సమీప ప్రాంతాల్లో వేట కొనసాగిస్తున్న ఈ బలగాలు ప్రతి చోట సెర్చ్ చేస్తున్నారు. సరిహద్దుల్లో మరోసారి కాల్పుల మోత మోగింది. భారత్లో విధ్వంసం చేయడమే లక్ష్యంగా ముష్కరులు చొరబాట్లకు ప్రయత్నించారు. ఆర్మీ జమ్మూ కశ్మీర్ పోలీసులు కలిసి జాయింట్ ఆపరేషన్ నిర్వహిస్తూ ఉండగా ఉగ్రవాదులు బారాముల్లా జిల్లా బందీపురా సోపోర్ ప్రాంతాల్లో చొరబాట్లకు ప్రయత్నించినట్టు గుర్తించారు. వారి కోసం గాలిస్తుండగా ఎదురుపడిన ఉగ్రవాదులు సైన్యంపై కాల్పులు తెగబడ్డారు. దీంతో భారత జవాన్లు ఎదురు కాల్పులకు దిగారు. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమవగా భారత జవాను అమరుడయ్యారు. మరో జవాను గాయపడడంతో ఆసుపత్రికి తరలించారు. ఇంకా ఉగ్రవాదులు ఉండి ఉంటారని భావించిన సైన్యం గాలింపు నిర్వహించింది. చివరకు ఉగ్రవాదులు ఎవరూ లేరని నిర్ధారణకొచ్చిన అనంతరం ఎన్కౌంటర్ ముగిసినట్లు ప్రకటించింది. మరోవైపు ఆర్మీ దుస్తుల్లో ముష్కరులు చొరబాట్లకు ప్రయత్నించారు. ఎన్కౌంటర్ అనంతరం భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు.